ప్రభుత్వం చెప్పినట్లుగానే తుంగభద్ర జలాశయంలో ఇంజనీరింగ్ అద్భుతం జరిగింది. దేశంలో తొలిసారిగా విరిగిన జలాశయం గేటును ప్రవాహం ఉండగానే స్టాప్ లాక్ గేటు అమర్చిన ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కింది. తుంగభద్ర జలాశయంపై విరిగిన గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటు నిపుణులు విజయవంతంగా ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, తుంగభద్ర జలాశయంపై విరిగిన గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటు విజయవంతంగా ఏర్పాటుకు సంబంధించి వివరాలేంటి? పవిత్ర, కొద్దిసేపటి క్రితమే తుంగభద్ర జలాశయంలో 19వ నెంబర్ గేటు విరిగిపోయింది. ఈ నెల 10వ తేదీన 19వ నెంబర్ గేటు స్థానంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే 5వ ఎలిమెంట్ ను, అంటే పూర్తి స్థాయిలో 63 అడుగుల వెడల్పు 20 అడుగుల ఎత్తు కలిగిన స్టాప్ లాక్ గేటు ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గేట్ల ఏర్పాటు, ఈ ఏవైతే ఎలిమెంట్స్ ఏర్పాటు చేయడం గానీ స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడం మీద భిన్న వాదనలు ఉండేవి, అంటే నిపుణుల మధ్య దేశవ్యాప్తంగా దీని మీద చర్చ కూడా జరిగింది. అనేక మంది ఇంజనీరింగ్ నిపుణులు, ముఖ్యంగా సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు తుంగభద్ర డ్యామ్ లో ఏం జరుగుతా ఉంది అన్న పరిశీలనలో ఉన్నారు గత 6 రోజుల నుంచి. ఎట్టికేలకు ఈ రోజు, అంటే ఒక ఇంజనీరింగ్ అద్భుతం, అంటే ఒక సాహసంగా, అంటే 10 అడుగుల ఎత్తున ప్రవాహము విరిగిపోయిన గేటు నుంచి ప్రవాహం ఉండగానే స్టాప్ లాక్ గేటును అమర్చడం జరిగింది. ఇది తొలిసారిగా దేశంలో జరిగిందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కన్నయ్య నాయుడు, ఏదైతే డ్యామ్ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఉన్నారో, ఆయనను తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడికి తుంగభద్ర డ్యామ్ కు తీసుకురావడం జరిగింది. తుంగభద్ర డ్యామ్ మీద ఆయన సూచనల మేరకు స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. 5 ఎలిమెంట్లను విజయవంతంగా దించడంతో రోజు 35 నుంచి 40 వేల క్యూసెక్ల నీరు వృధాగా పోతుండింది. 6 రోజుల నుంచి సుమారుగా 42 TMCల నీరు వృధాగా పోయింది గేటు విరిగిపోవడం వల్ల. స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయడం వల్ల భారీ ప్రవాహం వచ్చినా ఎలాంటి నీటి వృధా కాకుండా ఈ గేట్ ను అత్యంత భద్రంగా ఏర్పాటు చేశారు. పవిత్ర, ధన్యవాదాలు. లక్ష్మీప్రసాద్.